హాయ్, హౌ ఆర్ యూ పీపుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, అంటే నేను డెమో ఇచ్చాను కదా బస్సెస్లో ఎలా ట్రావెల్ చేయాలి అనేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మీకు లైవ్గా చూపిస్తానన్నమాట ఎలా ట్రావెల్ చేయాలి అనేసి. అండ్ ఫస్ట్ నేను ఈ వీడియో మీకు స్క్రీన్ రికార్డింగ్లో పెడతాను, సిటీ మ్యాపర్ ఎలా యూజ్ చేయాలి అనేది. నెక్స్ట్ మీకు డెమో చూపిస్తాను. అండ్ నౌ చూడండి, ఇలా సిటీ మ్యాపర్ యాప్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గెట్ మీ హోమ్, గెట్ మీ సమ్వేర్ అని ఉంది కదండి. గెట్ మీ హోమ్ అంటేనేమో మన అడ్రస్ అనమాట. ఇక్కడ అది క్లిక్ చేయగానే కరెంట్ లొకేషన్, హోమ్ చూడండి, రెండు సేమ్ ఉంది ఇప్పుడు నాకైతే, ఇక్కడే ఉన్నాను కాబట్టి. అండ్ గెట్ మీ సమ్వేర్ అంటే ఇదేంటంటే, ఇక్కడ మనము కేవలం పోస్ట్ కోడ్ మాత్రమే యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే మనకు ట్రావెల్ కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ ఎండ్ అనమాట, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేసి. అండ్ నేను ఇక్కడ పోస్ట్ కోడ్ కొడుతున్నాను చూడండి, EN35SU అనేసి. అలా క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మన రైట్ మార్క్ గ్రీన్ ఉంది కదండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బస్సెస్ అనేది చూపిస్తుంది. యాక్చువల్గా 4th line ఉంది చూడండి, అది 3 buses నేను ఎక్కాను. యాక్చువల్గా నాకు ఆ రోజు 1.75 కనిపించింది, బట్ ఈరోజు 3.50 కనిపిస్తుంది. సో నేను నా డెమో వీడియో ఇది ఉంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ ఓన్లీ చూసింగ్ నేను ఆల్రెడీ ట్రావెల్ చేసేసాను. సో ఇక్కడ గో అని ఉంది కదండి, అక్కడ మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు తెలిసిపోతుంది ఎలా ట్రావెల్ చేయాలనేది. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి, WN అనమాట, నాకు ఇక్కడ డెస్టినేషన్ WA and WN అని ఉంటుంది. WN నుంచి నేను ట్రావెల్ చేసి అక్కడ L దగ్గర దిగాలి, అండ్ J దగ్గర ఇంకొక బస్ ఎక్కాలి, ఇక్కడ E దగ్గర దిగాలి, అండ్ H దగ్గర ఇంకొక బస్ ఎక్కి అక్కడ ఫైనల్గా F దగ్గర దిగాలి. నాకు 3 buses ఉంటాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, గో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇలా చూపిస్తుంది, రైట్ 24 stops టు L స్టేషన్ అనేది. అండ్ L స్టేషన్లో నేను దిగాలి కదండి, 24 stops ఉన్నాయంట, నాకు 25 minutes తీసుకెళ్తుందంట. ఇలా ఉంటుంది, ఇవన్నీ స్టాప్స్ అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో బాల్గోని రోడ్ అని ఉంది చూడండి, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది, నేను తర్వాత చెప్తాను. అండ్ మనకు బాల్గోని రోడ్ దగ్గర రాగానే ది నెక్స్ట్ స్టేషన్ ఈజ్ స్టేషన్ రోడ్ ద గ్రీన్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ గెట్ ఆఫ్ అలర్ట్ అని ఉంది చూడండి, అది మనం ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది. సీ ఇక్కడ మనం వాక్ టు ఎల్ జే అని ఉంది కదండి, ఇక్కడ జే దగ్గరికి 1 minute వాకబుల్ డిస్టెన్స్ నన్ను వెళ్ళమని చెప్తుంది. అండ్ మీకు చూపిస్తాను అది కూడా. అక్కడ నేను 313 bus ఎక్కాలి, పోటర్స్ బార్ స్టేషన్ అని 12:08 అక్కడ వరకు డ్రాప్ చేసేస్తుంది. అండ్ అక్కడ 313 bus ఎక్కాక నాకు 9 stops ఉన్నాయండి ఈ పోటర్స్ ఎండ్ అవ్వడానికి. ఇక్కడ స్కోట్లాండ్ గ్రీన్ అని ఉంది చూడండి లాస్ట్లో, అక్కడికి రాగానే నాకు మొబైల్ మళ్ళీ వైబ్రేట్ అయిపోతుంది. అండ్ అక్కడ నుంచి నేను హెచ్ దగ్గరికి వాక్ చేయాలి, 2 minutes పడుతుంది వాక్ చేయడానికి. అండ్ నేను అక్కడ నుంచి వాక్ చేశాక అక్కడ 279 bus ఎక్కాలి, వాల్టన్ క్రాస్ అనేది. అక్కడ నాకు 8 stops చూపిస్తుంది, ఎఫ్ ఆల్బనీ లీచర్ సెంటర్ దగ్గరికి 11 minutes రీచ్ అవుతాను. ఎండ్ అనమాట అది ఇంకా నాకు. అండ్ మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నాను అంటే WA నార్త్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కాల్సింది WN కదండి. నేను ఇప్పుడు అండర్గ్రౌండ్లో వెళ్ళి మీకు చూపిస్తాను WNకి ఎలా వెళ్తున్నాను అనేసి. నేను స్టార్ట్ అయిపోయాను మా హోమ్ నుండి. నాకు మాత్రం తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది నా బస్ స్టాప్ అనేసి. అండ్ మనకు ఓలా, మన ఇండియాలో ఓలా ఎలా వే చూపిస్తుందో సేమ్ ఇక్కడ కూడా ఈ సిటీ మ్యాపర్ యాప్ అనేది అలానే వే చూపిస్తుంది. మనం ఎలా నడుస్తున్నాము అంటే రైట్కి వెళ్తున్నామా లెఫ్ట్కి వెళ్తున్నామా, మన వేకి కరెక్టే వెళ్తున్నామా అనేసి. సో మనకి ఈజీగానే ఉంటుంది, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మనము ఎవరితో మాట్లాడినా కానీ నవ్వుతూనే మాట్లాడాలి, స్మైల్ ఇస్తూనే ఉండాలి కంపల్సరీగా. సపోజ్ మనం ఎక్కడ షాప్స్కి వెళ్ళినా కానీ నార్మల్గా ఫేస్ పెట్టి అడిగామనుకోండి, వాళ్ళు ఈ జస్ట్ స్మైల్ అనేసి అని చెప్తుంటారు. సో మళ్ళీ మనం అంటే అక్కడ నవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. ఆ వైట్ కలర్ కార్ ఉంది కదండి, అదే మా హౌస్. ఇక్కడ ఈ వేలో మాత్రం అన్ని హౌసెస్ సేమ్ ఒకేలా ఉంటుంది. అండ్ మనం హౌస్ నెంబర్ గుర్తుపెట్టుకొని మన ఆర్డర్ చేసినా పెట్టుకున్నా కానీ బ్యాంక్ డీటెయిల్స్ మనం కరెక్ట్గా పెట్టాలి. వాళ్ళు వచ్చి మనకు పోస్ట్ ఇస్తారు, వాళ్ళు మనకు కాల్ కూడా చేయరు, జస్ట్ ఇంటి గేట్ డోర్ ముందు ఉన్న పోస్ట్ అందులో వేసేసి పోతారు. సో మనం అడ్రస్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేయాలి, లేకపోతే ఒకటి మిస్టేక్ అయినా కానీ పక్క ఇంట్లో పడిపోతుంది. అలా ఉంటుంది ఇక్కడ. బస్సెస్లో వెళ్ళినా కానీ థ్యాంక్ యూ అది అని చెప్తుంటారు పబ్లిక్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు. అక్కడ WA ఉంది చూసారా అండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అంటే దీన్ని ఏమంటారంటే ఇక్కడ సబ్వే అంటారు. సబ్వే అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి WNకి ఎక్కాలంటే, బస్ అక్కడ ఎక్కాలంటే. అండ్ నాకు నేను రోడ్ మెయిన్ రోడ్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే నాకు సిగ్నల్ అనేది కొంచెం ముందు ఉంటుంది. సో నేను ముందు అక్కడికి వెళ్ళాలంటే నాకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ సబ్వే అనేది యూస్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి.
మనం మాత్రం నెగ్లెక్ట్ చేసామనుకోండి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే మనకే ఫైన్ ఇస్తారు, అండ్ ఇక్కడ కార్స్ అనేవి చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు బికాస్ ట్రాఫిక్ రూల్స్ అందరు పాటిస్తారు కాబట్టి వాళ్ళు అంత డేర్గా డ్రైవ్ చేస్తారు. అండ్ ఇక్కడ మాకు సబ్వే ఉంటుందన్న మ్యాటర్ తెలీదు. ఒక 4-5 times మేము లగేజ్ తీసుకొని అయినా సరే మేము చుట్టూ తిరిగి వెళ్ళాము, మాకు చాలా ఇబ్బంది అయింది. ఒకరోజు మేము అసలు డౌన్లో ఉంది అంటే మేము డబ్ల్యూఏ దగ్గర బస్సెస్ ఎక్కినప్పుడు అసలు ఇదేంటి అనేసి చూసాము, అండ్ ఒకరోజు మేము డబ్ల్యూఏన్కి రావాల్సింది. ఒకసారి ఇది ట్రై చేసాము, చూడగానే మేము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఆటోమేటిక్గా వచ్చేసాము అండ్ కింద సబ్వే నుండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలన్నప్పుడు కింద రోడ్ క్రాస్ చేయాలన్నప్పుడు ఇలా సబ్వేస్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్. ఎందుకంటే మీరు టైం సేవ్ చేసుకుంటారు, సిగ్నల్ క్రాస్ చేయాలంత టైం అవసరం లేదు, ఓన్లీ చాలా తక్కువ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. అండ్ అక్కడ బ్లాక్ కలర్ది బిన్ లాగా ఉంది చూడండి స్టాప్ దగ్గర, అది ఏంటంటే మనం యూజ్ చేసిన ఫుడ్ మెటీరియల్స్ అయినా కోక్స్ వాటర్ బాటిల్స్ ఏం తిన్నా కానీ స్మోకింగ్ అయినా కానీ అన్నీ ఇందులోనే త్రో చేయాలి. పోలీస్ వాళ్ళు చూస్తే మాత్రం 1500 pounds అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 15,000, సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ చింగ్ఫోర్ స్టేషన్ 779 నా బస్సు వచ్చేసింది, అండ్ నేను బస్సు ఎక్కుతున్నాను కార్ టాపింగ్ అన్నాను కదండి, దిస్ లైక్ దిస్ అంతే. ఆ యెల్లో కలర్ కార్ మీద పెడితే ఇంకా అంతే, నాకు యాక్సెస్ అయినట్టే నేను అంటే సౌండ్ వస్తుంది టింగ్ అనేసి, అప్పుడు ఇంకా డ్రైవర్ కూడా అంటే ఏమనడు, ఇంకా యాక్సెస్ అయిపోయి ఒకవేళ అది కాకపోతే మాత్రం వాళ్ళు పిలుస్తాడు. అండ్ నేను బాయ్కి వచ్చేసాను, బాయ్కి ఎందుకు వచ్చానంటే మీరు అన్నీ చూపించడం కోసము పైన వ్యూ ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది మీకు చెప్పాను కదండి ఇంతకు ముందుకు, మనం వెళ్తూ ఉంటే మన డెస్టినేషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. నేను బస్ ఎక్కాక రోడ్ ఇంగ్లాండ్ సౌత్లో బస్ ఎక్కాను, సారీ వుడ్ ఫోర్ ట్రేడింగ్లో, అక్కడ నుంచి కింది అంటే నెక్స్ట్ స్టేషన్ రాగానే చూడండి అది అసలు స్లోగా మూవ్ అవుతుంటుంది. అక్కడి నుంచి చార్లీ బ్రౌన్ రౌండ్ అబౌట్, అండ్ అక్కడి నుంచి సదర్న్ రోడ్డు, అండ్ అక్కడ నుంచి ఆన్స్లో గార్డెన్స్. అండ్ ఇప్పుడు నేను ఆన్స్లో గార్డెన్స్లో ఉన్నాను, అక్కడ నుంచి జియోజ్ గ్రీన్కి వెళ్తూ ఉంటే ఆ బ్లూ లైన్ అనేది పైన నుంచి కిందికి స్లోగా మూవ్ అవుతుంది. అండ్ మనం అక్కడ డిస్ప్లే చేసిన ఆయన్ని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మ్యాప్ చేతిలో పెట్టుకొని అన్లిమిటెడ్ డేటా ఉండి మ్యాప్ చేతిలో పెట్టుకుంటే ఇంకా అంతే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు యూకే మొత్తంలో. అలా కిందికి వచ్చేస్తుంది అండ్ జియోజ్ గ్రీన్ దగ్గరికి. అండ్ మనం పైన ఉంటే ఏం చేయాలంటే ఆన్స్లో గార్డెన్స్ ఉన్నప్పుడు కొంచెం కిందికి రాగానే చూడండి ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నెక్స్ట్ స్టేషన్ ఈజ్ జియోజ్ లేన్ అనేసి. సో మనకి కిందికి వెళ్ళిపోవచ్చు, ముందు కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ సి ఇక్కడ ఈ అని చూడండి, ఇక్కడ ఈ ఏంటంటే నేను చెప్పాను కదండి ఇంత WNW అనేసి అలా డబల్ లెటర్సే కాకుండా సింగిల్ లెటర్స్ కూడా ఉంటాయి. తీసుకున్నానంటే బాల్గోని రోడ్ అనేసి నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మా సర్నేమ్ కూడా బాల్గోని అనమాట. ఇక్కడ ఏంటంటే మన స్టాప్ వచ్చే ముందు ప్రతి ఒక్క స్టాండ్ దగ్గర స్టాప్ అనే బటన్ ఉంటుంది చూడండి రెడ్ కలర్ది, అది ట్యాప్ చేయాలి కంపల్సరీ. ట్యాప్ చేస్తే బస్ డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది ఎవరో ఒకరు దిగుతున్నారు అనేసి. సో అలా మనం తెచ్చుకున్న బ్యాగేజెస్ ఏమైనా అక్కడ పెట్టుకోవచ్చు, కానీ అది మాత్రం మన ఆప్షన్, పోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. మన డెస్టినేషన్ వచ్చే ముందు ప్రెస్ చేయాల్సిన స్టాప్ బటన్ అదే అండి, ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. పైన కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో అది రెడ్ బటన్ అన్నమాట,
అండ్ స్ట్రైట్గా స్టెప్స్ అవి రైట్ సైడ్ చైర్ పెట్టాలన్నమాట కిర్సి. అండ్ ఒకవేళ నాకు ఈరోజు కిర్స్ కనిపిస్తే నేను చూసి పెడతాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నా స్టేషన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఎల్ దగ్గర దిగాలి. ఎల్ దగ్గర దిగి జే దగ్గర చూపించింది కానీ నేను జే దగ్గరికి వెళ్ళాలి. అండ్ రైట్కి వెళ్ళాలో లెఫ్ట్కి వెళ్ళాలో నాకైతే తెలీదు. ఫస్ట్ నేను చూస్తున్నాను, సి ఇక్కడ ఎల్ దగ్గర దిగాను, ఇలా రైట్ టర్న్ అయ్యాను. నాకు లొకేషన్ అనేది మ్యాప్కి బ్యాక్ సైడ్ చూపించింది, సో నేను మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ అయిపోయాను. చూడండి వెళ్తున్నాను, నా ముందు ఒక మూడు అల్లరి పిల్లలు ఉంటారు. అండ్ వీళ్ళు మనం ఇక్కడ నడుస్తున్నాం చూడండి, ఈ రోడ్ అనేది ఇలా టూ ఇలా వైట్ అండ్ బ్లాక్ ఇలా ఉంటే మాత్రం ఎంత స్పీడ్గా వచ్చే వెహికల్ అయినా ఆగాల్సింది. అది మన మన కోసం అనమాట, పెడెస్ట్రియన్స్ కోసము. మనము అక్కడ అడుగు పెట్టామంటే వాళ్ళు కార్ అన్న వెహికల్ ఏదైనా సరే వాళ్ళు స్టాప్ చేయాల్సిందే. వాళ్ళు ముందుకు వెళ్తే మాత్రం ఇంకా వాళ్ళకి ఫైన్ పడిపోతుంది, మనకి ఏమైనా కానీ మొత్తం వాళ్ళదే బాధ్యత. అండ్ నేను ఇక్కడ చూసాను చూడండి, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది నాకు ఎల్ నుంచి జేకి. అండ్ నేను జేకి వచ్చేసాను. ఇక్కడ నాకు 313 బస్సు అనేది ఎక్కాలి. చూడండి ఇలా, అండ్ ప్రతి ఒక్క స్టేషన్లో ఇలా ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఏ బస్ ఏ టైంకి వస్తుంది అండ్ ఎన్ని మినిట్స్కి వస్తుంది, బస్ నెంబర్ ఏంటి, ప్లేస్ ఏంటి అనేది. సెకండ్, 313 వాటర్స్ పర్ స్టేషన్ 6 మినిట్స్, నా బస్ 6 మినిట్స్లో వస్తుంది అనేసి చెప్తుంది. ఒకవేళ నా బస్ వచ్చాక ఇలా డ్యూ అనేది కనిపిస్తుందండి. చూడండి డ్యూ అనేది సెకండ్ బస్, నా ముందు ఒక బస్ ఉంది అండ్ నా బస్ వెనక ఉంది. ఇది నాది కాదు, నేను ఎక్కే బస్ కాదనమాట. ఇక్కడ నా నేను ఎక్కే బస్ వచ్చింది. చూడండి ఇప్పుడు నేను సెకండ్ బస్ ఎక్కాను. ఇక్కడ జస్ట్ ట్యాపింగ్ అనమాట, మనీ ఏం కట్ కాదు. ఎందుకంటే నాకు నేను 1 అవర్ ముందే ఎక్కాను కాబట్టి మనీ ఏం కట్ కాదు. అండ్ ఇంతకుముందు చూపించింది ఒకలా ఉంటుంది బస్, ఇది డిఫరెంట్ అనమాట. బట్ సేమ్ బయట మాత్రం ఓన్లీ రెడ్ కలరే ఉంటుంది, లోపల ఇలా చేంజెస్ ఉంటాయేమో అంతేగాని. అండ్ ఇదేనండి నేను చూపించాను కదా కిడ్స్కి ఇలాంటి ఇలానే తీసుకురావాలి బస్సెస్లో. అండ్ షీ ఈజ్ చిన్న పాప అండి, ఒక 6-7 ఇయర్స్ ఉంటుంది అంతే, పెద్ద అమ్మాయి ఏం కాదు. అండ్ ఇలా నేను థర్డ్ ఇక్కడ దిగిపోయాను. ఇక్కడ దిగి నేను ఇప్పుడు హెచ్ లేన్ దగ్గరికి వెళ్ళాలి. హెచ్ లేన్ అంటే నా ముందు వెళ్తూ ఇక్కడ వెళ్ళి చూపిస్తానండి. ఎంతో డిస్టెన్స్ లేదు, ఇక్కడ కూడా కొంచెం ముందే ఉంటుంది. ఇలా లెఫ్ట్కి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ ఒక బస్ ఉంటుంది చూడండి. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళాలి చూపిస్తాను, కానీ అక్కడ నాకు హెచ్ అని రాయలేదు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. సి అదే అండి, ఒక 2 టైమ్స్ ఇలా ముందుకు వెనక్కి వెళ్ళాను. కానీ ఎంత వెనక్కి ముందు ఇలా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నాకు మళ్ళీ బ్యాకే చూపించింది. నేను మళ్ళీ బ్యాకే వెళ్ళాను. అండ్ రైట్ సైడ్లో అక్కడ కనిపించింది స్టేషన్ ఉందనేసి, బస్ స్టాప్ ఉందనేసి, కానీ అక్కడ హెచ్ అనేది రాయలేదు చూడండి. అక్కడ ఓన్లీ సింబలే ఉంది. బట్ నాకు లొకేషన్ ఇక్కడే చూపించింది అనేసి నేను ఇక్కడికే వచ్చాను. అండ్ నేను అక్కడ చూసాను బోర్డ్స్ ఏమేమి ఉన్నాయని. అండ్ నేను 279 బస్ అనేది కనిపించింది. ఓకే అక్కడ మెన్షన్ చేయలేదు కానీ బస్ అయితే వస్తుంది అనేసి అనుకున్నాను. అండ్ బస్ కూడా వచ్చేసింది, నేను ఎక్కేస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే ఇలానే బస్ ట్యాపింగ్ చేయాలి సేమ్, ఎన్ని బస్సెస్ ఎక్కినా ఏమికినా ట్యాపింగ్ అయితే ఇలానే ఉంటుంది. నా డెస్టినేషన్ ఎఫ్ కూడా వచ్చేసింది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.